పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హరూన్ బజాజ్ సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఉపవాసాలకు సంబంధించిన ప్రతి మసీదులో కూడా ఇలాంటి ఉపవాసాలు దీక్షలు వివరించే కార్యక్రమాన్ని గత 10 ఏళ్లుగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ పెద్ద దర్గా మసీదు నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఉపవాస దీక్షల విరమణ కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడము, మరి వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ప్రతి ముస్లిం సోదరుడు కూడా సోదర సోదరులందరూ కూడా ఈ మాసంలో ఎంతో నిష్ఠగా ఉంటూ ఎంతో కఠోర దీక్షతో ఇవాళ మండు టెండర్లో కూడా 10 ఏండ్ల పిల్లవాళ్ళ నుంచి మొదలుకొని 90 ఏండ్ల ముసలివాళ్ళు వరకు కూడా ఉపవాసాలుండే కార్యక్రమం జరుగుతుంది. నిజంగా ఆ అల్లా ఆజ్ఞ ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవడం జరుగుతుంది. మరి ఈ రంజాన్ మాస పవిత్రత ఉపవాసాలు ఉంటూ ప్రతి ముస్లిం సోదరుడు కూడా తమ సంపాదనలో కొద్ది భాగం పక్కన తీసి దాన ధర్మాలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది, జకాత్ అంటారు. మరి ఈ మాసమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎవరైతే సంపన్నులు ఉంటారో, ఎవరైతే భగవంతుడు వాళ్లకు మా డబ్బులు ఇచ్చింటాడో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేసి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ప్రతి అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పేద ప్రజలకు అందరికి కూడా సహాయం చేసే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మరి వాళ్ళకందరికీ కూడా మరొక అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.